ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. కాళకదండం పెట్టేటువంటి సంస్కృతి ఇవన్నట్లు కూడా మనం ఖచ్చితంగా ఎవరి దగ్గర ఎవరు కాళకదండం పెట్టుకున్నా మనం తప్పని అంటాం. ఎవరో స్వామీజీలు అవి వీళ్ళ పేరుతో వాళ్ళు చేయించుకుంటున్నారు, అది కూడా యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి అంశం కాదు. మీరు ఒక అంశాన్ని గమనించండి, 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో అది మొత్తం తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ దాని మీద వచ్చింది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలో కొడాలి నాని మాట తీరు కానివ్వండి, మాట్లాడినటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు కానివ్వండి, అన్ని కూడా ఇవి ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి అంశాలు కావండి. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు నచ్చాడు లేక నారా లోకేష్ నచ్చాడు విమర్శించవచ్చు, వాళ్ళని ఏంటప్పుడు రాజకీయంగా ఎంత విమర్శించు. కొడాలి నాని వ్యవహార శైలికి సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం కానటువంటి వాళ్ళు కూడా హట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొడాలి నాని వైఖరి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నష్టం తప్ప ఇంకోటి కానే కాదు, దీన్ని సమర్థించడం కూడా కరెక్ట్ కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నా సూచన. ఇది ఎవరు చేసినా తప్పే. ఓకే విజయ్ సార్, క్లియర్ గా కొడాలి నాని గారు 2.5 సంవత్సరాలకే డిమోషన్ చేసి, అంటే ఈయన పెర్ఫార్మెన్స్ బాగలేదని మంత్రి పదవిని తీసేసి కేవలం నియోజకవర్గంలో కనీసమైనటువంటి వసతులు కూడా కల్పించలేకపోయినందుకు ఈయనకు పాలాభిషేకం ఆయన ఏదో బలవంతంగా చేశారు, ముత్తైదు కూర్చున్నట్టు కూర్చొని కాళ్ళకి పాలాభిషేకం చేయించుకుంటా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం చేపించుకోవడానికి కూడా ఏదైనా ఒక పద్ధతి ఉండాలి, చిన్న నీళ్లుతో నీళ్లు పోయటమో లేదా అది వేరు, కానీ పాలతో పాలాభిషేకం చేయించుకుంటూ కూడా వారు చేపించుకునే ఇటువంటి వికృత చేష్టలు వాళ్ళకు మాత్రం అభిమానంతో చేశారు. అదే ఎవరైనా వేరే వాళ్ళు చేస్తే మాత్రం అది భయంకరమైన తప్పులాగా, అదే మన వైపు చూపించుకునేటప్పుడు మాత్రం ఒకలాగా, ఎదుటి వాళ్ళపైన మాట్లాడేటప్పుడు ఒకలాగా మాట్లాడే విధానం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాను. ఇంకోటి వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి మాత్రం పూర్తిగా సిఎస్ గారు దీనికి పూర్తి బాధ్యత, ఈ ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయలేనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ప్రభుత్వ అధికారులే క్లియర్ గా మేము ఇంటికి వెళ్ళి ఇవ్వలేమని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఈ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల దగ్గర వ్యతిరేకత పొందాలనుకుంటుందండి, ఖచ్చితంగా ప్రజలకి ఏదన్నా ఉపయోగం కలుగుతుంటే ఆ ఉపయోగం కొనసాగాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ వాలంటీర్లు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మీరు ముగ్గురు కలిసి వస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వస్తా ఉన్నారు అని రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. మేము అదే ఈ సందర్భంగా వాలంటీర్లు కూడా చెప్తా ఉన్నాం, ఎవరైతే పద్ధతిగా ఉద్యోగం లాగా చేసుకుంటా ఉన్నారో వారి ఖచ్చితంగా రాబోయే మా ఉమ్మడి ప్రభుత్వంలో వారికి తగు విధమైనటువంటి గౌరవం ఇస్తాము. ఇట్లాగా తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి 5,000 ఉద్యోగం కాకుండా వారికి గౌరవప్రదమైన జీతం దరిదాపుగా 30,000 వరకు కూడా జీతం, అది తర్వాత అంశం, భద్రతతో కూడిన ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పి మా ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా వారికి ఇస్తాము. ఇప్పటికైనా వాలంటీర్లకు చెప్తా ఉన్నాం, మీరు వైసీపీ వాళ్ళేసే ట్రాప్ లో పడమాకండి. ఈ రాజీనామాలు పార్టీ కార్యకర్తలాగా పనిచేయటాలు, పార్టీ అభిమానం ఉండాలి, రాజీనామాలు చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం, కానీ నిజంగా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు, భవిష్యత్తు కావాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు వాలంటీర్ గా ఎలక్షన్ కమిషన్ తీసివేయలా పక్కన పెట్టింది. పక్కన పెట్టిన వాళ్ళు పక్కన ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా మీకు మా ప్రభుత్వంలో తగు విధమైనటువంటి భద్రతతో కూడిన, ఎందుకంటే ఏదో అంబట్రాంబాబు కోపం వస్తే ఉద్యోగాలు ఓడబెరగటం, లేదు విజయసాయి రెడ్డికి వస్తే ఉద్యోగాలు ఓడబెరగటం లాంటివి కాకుండా మీకు భద్రతతో కూడిన ఉద్యోగాన్ని, ఒక భరోసాని మా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. మీరందరూ కూడా పద్ధతిగా మీ పనులు మీరు చేసుకోవాలని ఈ సందర్భంగా వాలంటీర్లు కూడా సలహా ఇస్తా ఉన్నాం. అదే విధంగా పెన్షన్ల యొక్క ఈ రోజు జరిగే పెన్షన్ల వల్ల జరిగే ఏ ఇబ్బంది అయినా ఆ ఇబ్బందికి పూర్తి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తో కలిసి కుట్ర చేసినటువంటి ఈ సిఎస్ఏ బాధ్యత వహించాలి. ఓకే కిరణ్, చిరంజీవి గారు మెగాస్టారు, మీ బాసు పవర్ స్టారు, వాళ్ళకే సాధ్యం కాలేదు, కొడాలి నాని గారికి సాధ్యమైంది. సార్ వినాశకాలే విపరీత బుద్ధి సార్. సార్ 4 రోజుల్లో దిగిపోతున్నాడు ఆయన పదవి, దిగిపోయే ముందు ఏ కావాలంటే చేయించుకుంటాడు, చేయించుకొనియండి. ప్రజలు ఎలాగో ఓడించిపోతా ఉన్నారు ఈ రోజున గుడివేళ్ళలో వెనిగండ్ల రాము గారు ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ బలపరిచిన అభ్యర్థి, ఆయన గెలవబోతా ఉన్నాడు అత్యధిక మెజారిటీతో. ఈ విషయం నేను చెప్పట్లా, కొడాలి నాని గారే 4 సంవత్సరాల క్రితం చెప్పాడు ఓ మీటింగ్లో.
5వసారి జిల్లాలో ఎవడో గెలవలేదు హిస్టరీ తీసుకుంటే. నేను కూడా ఓడిపోతానేమో అని నాకు డౌట్గా ఉంది, కానీ ఎంతకైనా మంచిదని చెప్పి నేను ఫైట్ చేస్తున్నా. మీరు నన్ను మీరే నన్ను గెలిపించాలని చెప్పి జనాల మీద భారం వేసేసాడు. ఈ 4.5 సంవత్సరాలు కాదు, గడచిన 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయాలి, కనీసం బస్టాండ్ కూడా కట్టించుకోలేని దుస్థితిలో ఈ రోజున గుడివాడ నియోజకవర్గం ఉంది. బందర్ బస్టాండ్ చూస్తే పేరు నానిగారి మొహం బందర్ బస్టాండ్లో ఎలా ఉంటుందో, గుడివాడ నానిగారిని చూస్తే గుడివాడ బస్టాండ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఒక ఫ్లైఓవర్ లేదు, ఒక రోడ్డు లేదు, ఒక బస్టాండ్ లేదు, పారిశుద్ధ్యం లేదు, అస్తవ్యస్తంగా ఉండి దరిద్రంగా గుడివాడ నియోజకవర్గాన్ని 15-20 సంవత్సరాలుగా అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్న కొడాల నాని గారు జనాలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఈసారి ఖచ్చితంగా ఓడిపోతా ఉన్నాడు సార్. ఖచ్చితంగా ఈసారి జనసేన తెలుగుదేశం బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి రాము గారు గెలవబోతా ఉన్నారు అక్కడ. ఓకే, మీ బాస్ ఎప్పటి నుంచి ప్రచారం ఏమన్నా షెడ్యూల్? 2-3 రోజులు ఉంటుంది సార్. మళ్ళీ ఆల్రెడీ 9వ తారీఖు దాకా షెడ్యూల్ ప్రకటించారు కదా, ఈ 2-3 రోజులు డాక్టర్లు అయితే రెస్ట్ తీసుకోమని చెప్పారు ఆయనకి. రెస్ట్ తీసుకోకుండా ఆయన ఈ ఉప్పాడ మండలం, కొప్పాడ కొత్తపల్లి మండలం ఇదంతా తిరిగి ఆయన కొంచెం సీరియస్ తెచ్చుకున్నారు, కానీ 2 రోజులు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ హీల్ బి బ్యాక్ టు నార్మల్. ఓకే కిరణ్, ఒక విషయం, ఓకే బ్లేడ్ అంశం అన్నది ఒక అయ్యింది, రెక్కీలు నిర్వహిస్తున్నారట నిజమా? అనుమానాలు ఏమన్నా ఉన్నాయా? హైదరాబాద్ లో రెక్కీ నిర్వహించారని వచ్చారు కదా సార్, అప్పుడు అంటే వచ్చాడు ముసుగేసుకుని, మరి దొరుకుంటే ఉండేది అప్పుడు. అదే సార్, హైదరాబాద్ లో వాళ్ళు పబ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళే సిగరెట్ తాగుతున్నారు, రెక్కీ నిర్వహించారు, రష్యా నుంచి వచ్చారు, మొత్తం 500 కోట్లు 1000 కోట్లు అన్నారు కదా, ఏమైంది అది? తెలంగాణ పోలీసులు అదేం లేదని చెప్పారు కదా. అప్పుడు కిరణ్ గారు కూడా అమ్మో పవన్ కళ్యాణ్ ప్రాణహానం రెక్కీ నిర్వహించారు 100 కోట్లు